కాకినాడ జిల్లా కిర్లపూడి మండలం కేంద్రంలో గల కామాక్షి విశ్వకర్మ వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో శనివారం గానాల రామమూర్తి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. విశ్వ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహానీయుడు పండిత్ రావు సాహిబ్ గానాల రామమూర్తి 131వ జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కవి శ్రీ కింతాడ సన్యాసిరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. రామమూర్తి చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓసీలుగా ఉన్న విశ్వ బ్రాహ్మణుల కులస్థులను బీసీలుగా మార్చిన ఘనత ఆయనకే దక్కుతుందని కొనియాడారు. ఆయన 1930వ సంవత్సరంలో ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఎమ్మెల్సీగా పనిచేశారని, ఆ సమయంలో ఓసీలుగా ఉన్న విశ్వ బ్రాహ్మణులు కులస్థులను బీసీలుగా చేర్చడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆయన సేవలు మరో లేనివని, దీన్ని విశ్వ బ్రాహ్మణులంతా గుర్తించుకోవాలని, నేటి యువత కూడా ఈ విషయాలన్నీ తెలుసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు అలబండ విజయసారథి, ప్రెసిడెంట్ కొత్తల వీరప్రసాద్, సెక్రటరీ గానుగల శ్రీను, కోశాధికారి లక్కోజు శివ, లోవా అత్తిలి, బ్రహ్మం ముదిన త్రిమూర్తులు, నాగేశ్వరరావు పలువురు పాల్గొన్నారు. मुख्य ब्राह्मण अला ఆ కారణంగా వాళ్ళు ఓసీలో చేర్చారు ఆ ప్రభుత్వం. అయితే రామమూర్తి గారిని గ్రహించి కృష్ణ బ్రహ్మణ్ అంటే కష్టజీవులు, వాళ్ళ శ్రమజీవులు, వాళ్ళ భూమి కూడా వాళ్ళు చేతులు కూడా చేశారు. ఎవరు చేస్తే వాళ్ళకి చొరవ పండుగ తినేటువంటి జాతి, అందుచేత వీళ్ళ పీసులు చేస్తారని చెప్పి ఆరాను ఉపన్యాసంలో ఆయన పోరాడి కృష్ణ బ్రహ్మణ్ పీకి పీసులు చేర్చి అటువంటి కృష్ణ బ్రాహ్మణ సమస్య గురించి పరిష్కారం చేసే దిశలో ఈనాటి యువత తయారు